సో వెబ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఇందులో మెయిన్ వెబ్ టెక్నాలజీ అంటే మెయిన్ ప్రోగ్రామ్సే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ప్రోపుల్ ప్రోగ్రాము అవుట్పుట్ ఎలా వస్తుందో ఆ రెండే చెప్తాను. సో ఫస్ట్ యూనిట్ మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పాను, సో మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. టచర్ ఆఫ్ HTML అన్నమాట, మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి, బాగా అర్థమవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. ఇది బేసిక్ HTML ట్యాగ్స్ అన్నమాట ఎగ్జాంపుల్ ప్రోగ్రాము. అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. సో ఫస్ట్ యూనిట్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఒకసారి చూసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నమాట ఎగ్జాంపుల్ ప్రోగ్రాము. అంటే యూనిట్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని ఊరికి ఇట్లా చూపిస్తున్నాను, మీకు అక్కడ క్లారిటీగా ఉంటుంది, అక్కడ చూసుకోండి. ఇట్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నమాట. అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. మల్టీమీడియా కూడా మీకు ప్లేలిస్ట్లో చెప్పాను, సో అది చూసుకోండి. ఆ పేపర్ నా కాడ మిస్ అయింది, ఇది నేను ఊరిక నార్మల్గా రాసుకున్నది. ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒకసారి చూసుకోండి. వీడియోని పాస్ చేసి చూసుకోండి ఫాస్ట్గా ఉంటే. సో ఇది ఫస్ట్ యూనిట్ అన్నమాట. కెన్ యూనిట్ సిఎస్ఎస్ అన్నమాట. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అన్నమాట. దీంట్లో అసలుకి సిఎస్ఎస్ అంటే ఏంటో నేర్చుకోవాలి ఫస్ట్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదవండి, అప్పుడు సిఎస్ఎస్ అంటే ఏంటో తెలుస్తుంది. సో తర్వాత రైట్ అబౌట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చదవండి, 2021లో ఇచ్చారు. తర్వాత టైప్స్ అన్నమాట, సిఎస్ఎస్ టైప్స్ ఇది 2020లో ఇచ్చారు. ఇది ఒక 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 3 టైప్స్ నేర్చుకోండి. ఇది కూడా ఒకసారి చదవండి, ఏమో ఇస్తాడేమో అని చెప్పాను. తర్వాత ఫార్మేటింగ్ ట్యాగ్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మెటీరియల్ కంటే నేను నోట్స్ రాశాను, సో అది చూడండి బాగా అర్థమవుతుంది. ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నమాట, సో 3 ఉంటాయి, క్లాసెస్ డివిజన్ సైన్స్. వీడియోని పాస్ చేసుకొని చూసుకోండి, అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. అవుట్పుట్ కూడా రాయండి, అప్పుడు గుడ్ మార్క్స్ అనేవి పడతాయి. ఎగ్జాంపుల్ ప్రోగ్రాము అవుట్పుట్ డివిజన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రాము అవుట్పుట్ ప్యాన్ అవుట్పుట్. సో ఇది ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నమాట. సో ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ అన్నమాట. సో దీంట్లో జావా స్క్రిప్ట్ అంటే ఏంటో తెలిసి ఉండాలన్నమాట. జావా స్క్రిప్ట్ చదవండి ఫస్ట్, తర్వాత అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చదవండి. తర్వాత మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంది, ఇది మెటీరియల్లో అంతగా బాగలేదు, నోట్స్లో చూడండి. ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఇవి 8 ఉంటాయి, ఇవి రాసుకోండి. మెటీరియల్లో అంత క్లారిటీగా అర్థం కాలేదు, సో నాకు అర్థమైనట్టు నేను నోట్స్ రాశాను. సో మెయిన్ ఇది ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్స్. తర్వాత ఆపరేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్లో ఇట్లా ఉంది. సో ఇది నేర్చుకోండి, రిమైనింగ్ ఎట్లా ఇచ్చినా ఇది రాసేస్తే మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండిలింగ్, ఇది మెటీరియల్ కంటే నోట్సే మంచిగా ఉంది. సో మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చదువుకోండి, బట్ నేను నోట్సే ప్రిఫర్ చేస్తాను. ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది థర్డ్ యూనిట్ అన్నమాట. సో ఫోర్త్ యూనిట్ అన్నమాట. సో దీంట్లో
అసలుకి DHTML అంటే ఏంటో నేర్చుకోవాలి. తర్వాత డేటా వాలిడేషన్ క్వశ్చన్ నేర్చుకోండి. క్వశ్చన్ కూడా నేర్చుకోండి. సో దీంట్లో మెయిన్ మూవింగ్ ఇమేజెస్ నేర్చుకోండి. రోల్వేర్ బటన్ కూడా నేర్చుకోండి. ఈ రెండిట్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఫోర్త్ నీట్లో అది 14 యూనిట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో 5th యూనిట్లో అసలుకి XML అంటే ఏంటో నేర్చుకోవాలి. సో ఇది నేర్చుకోండి. అడ్వాంటేజెస్ నేర్చుకోండి. DTD కూడా ఒకసారి చూసుకోండి. సింటాక్స్ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. మెయిన్ మ్యాటర్ కన్నా డోమ్ అన్నమాట. సో నేను డోమ్ కానీ వెబ్ సర్వర్స్ కానీ వస్తుందని అనుకుంటున్నాను. సో మెయిన్ ఈ 2 క్వశ్చన్స్ చదువుకోండి.